ఇది వెస్ట్ వర్జీనియా స్టేట్ లో ఉన్న ప్యాలెస్ ఆఫ్ గోల్డ్. ఈ వీడియోలో దీని విశేషాలేంటో చూద్దాం. 4,000 acres సువిశాల ప్రాంగణంలో ఈ ప్యాలెస్ ఆఫ్ గోల్డ్ అండ్ ఇస్కాన్ టెంపుల్స్ ఉన్నాయి. ఇది ప్యాలెస్ ఆఫ్ గోల్డ్కి వెళ్లే దారి. ఇక్కడ ఇప్పుడే వర్షం పడి వెలిసింది. మనకి ఇండియాలో చిరపుంజీలో ఎక్కువ వర్షపాతం ఉన్నట్టు ఇక్కడ కూడా వర్షపాతం ఎక్కువే. సంవత్సరం పొడవునా వర్షం ఉంటుంది. స్పెషల్గా రైనీ సీజన్ అంటూ ఏమీ ఉండదు. అందుకే ఇక్కడ ప్రకృతి ఇంత రమణీయంగా ఉంటుంది. ఇది ఒక వ్యూ పాయింట్. ఇక్కడ నుంచి చూస్తే గ్రీనరీ అంతా చక్కగా కనిపిస్తుంది. ఫొటోస్ కూడా చాలా బాగా వస్తాయి. ఇక్కడ ప్రశాంతమైన సుందర వనంలో అందంగా కట్టిన అత్యద్భుతమైన కట్టడం ఇది. దీని పైనుంచి చూస్తే చుట్టుపక్కల వ్యూ అంతా క్లియర్గా కనిపిస్తుంది. మొత్తం ఏరియా అంతా బయటంతా ఎంత తిరిగినా నో ఫీ, కానీ లోపలికి వెళ్ళాలంటే మాత్రం $25 టికెట్ తీసుకోవాలి. చుట్టూ ఫౌంటైన్లు, సువాసన గల తోటలు, కలువ చెరువు ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్. ఈ అపురూప కట్టడాన్ని చూడాలంటే రెండు కళ్ళు చాలవు. అసలు ఏమిటి ప్యాలెస్ ఆఫ్ గోల్డ్ అంటే, మొదట ఇది శ్రీకృష్ణుడి ఆధ్యాత్మిక నాయకుడు శ్రీల ప్రభుపాదులకు ఒక సాధారణ నివాసంగా ఉండేది. తర్వాత కిథమ్ అంటే ఆయన పేరు కీర్తనానంద స్వామిగా తర్వాత మార్చబడింది. ఆయన మార్గదర్శకత్వంలో వినయపూర్వకమైన ఇల్లు రాజా కోసం ఒక రాజభవనంగా మారింది. దీనిలో స్పెషాలిటీ ఏంటంటే క్రిస్టల్ షాండ్లియర్స్, మార్బుల్ స్టోన్స్, స్టెయిన్డ్ గ్లాస్ విండోస్, అద్దాల పైకప్పులు, సెమీ ప్రీషియస్ స్టోన్స్. ఇంకా దీని పైకప్పుకి 22 carat గోల్డ్ లీఫ్ను కూడా అమర్చారు. ఇక్కడ కృష్ణుడికి సంబంధించి ఏ పూజలు కానీ ఏమీ జరగవు. అవన్నీ పక్కన ఇస్కాన్ టెంపుల్ ఉంది, అక్కడ జరుగుతాయి పూజలన్నీ. ఇది ఓన్లీ శ్రీల ప్రభుపాదులకు సంబంధించిన సమాచారం మాత్రమే ఇక్కడ ఉంది. ఇవన్నీ చూడాలంటే బయట నుంచి కుదరదు, లోపలికి వెళ్లాల్సిందే. ఇది కూడా ఒక టూర్లా అన్నమాట. ఒక్కో బ్యాచ్కి 20 minutes టైమ్, $25 టికెట్. ఒక గైడ్ కూడా ఉంటారు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఇక్కడ ఫిల్మ్ చేయటం, ఫొటోస్ షూట్ చేయటం ఇదంతా నిషిద్ధం. నేనేదో కాస్త కవర్ చేశాను అంతే. ప్రభుపాదులు వారి జీవిత చరిత్రకు సంబంధించిన విషయాలు, ఆయన యుఎస్ రావటం, ఇస్కాన్ని స్థాపించటం, లోపల ఆయన యూజ్ చేసిన వస్తువులు, కిచెన్, బెడ్రూమ్, బాత్, హాల్ ఇలా అన్నింటి గురించి ఇక్కడ ఉన్న గైడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకి. దీని ఆర్కిటెక్ట్ని కూడా ఇండియా నుంచే పిలిపించారు. లోపలున్న చాలా ఐటమ్స్ ఇండియా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నవేనట. లోపలున్నవి ఒక్కోటి ఒక్కో అద్భుత కళాఖండంగా చెప్పుకోవచ్చు. రోజ్వుడ్తో చేసిన అపురూప కళాఖండాలు మనల్ని బాగా ఆకట్టుకుంటాయి. లాస్ట్లో కొంతమంది ఫొటోస్ తీస్తుంటే నేను కూడా సందడిలో సడేమియా అన్నట్టు రహస్యంగా తీసిన ఫొటోస్. ఇది అమెరికాస్ తాజ్మహల్గా పిలువబడే ఈ ప్యాలెస్ ఆఫ్ గోల్డ్ వాల్స్ అండ్ ఫ్లోర్స్కి కావలసిన మార్బుల్స్ని 17 countries నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారంట. ఇది ప్యాలెస్ ఆఫ్ గోల్డ్ని ఆనుకుని ఉన్న రోజ్ గార్డెన్. ఫిల్మ్ చేసుకోవడానికి, ఫోటోషూట్ చేసుకోవడానికి అందమైన అనుకూలమైన ప్లేస్ ఇది. మాహిష్మతికి మకిలి పెట్టినట్టు ఈ ప్యాలెస్ ఆఫ్ గోల్డ్ కూడా ఇప్పుడు కొంచెం మకిలి పెట్టింది. కానీ ఫస్ట్లో అయితే రెట్టింపు అందంగా ఉండేది. ఈ రోజ్ గార్డెన్ అన్నీ కూడా ఇప్పుడు కాస్త మెయింటెనెన్స్ తగ్గిందనే పబ్లిక్ టాక్.
ఇదంతా ప్యాలెస్ ఆఫ్ గోల్డ్ వెనుకున్న విశాలమైన ప్లేస్. అక్కడ దూరంగా చాలా రేర్గా కనిపించే వైట్ పికాక్ వచ్చింది, దాన్ని కూడా ఒకసారి చూద్దాం దగ్గరికి వెళ్ళి. ఇది కలువ చెరువు అంటున్నారు కానీ ఇవన్నీ తామర పుష్పాలు. ఫస్ట్లో ఎన్ని తెస్తే ఇన్నైనాయో కానీ ఇవి మాత్రం చెరువు అంతా ఫుల్గా చాలా బాగుంది, అందంగా దీన్ని ఒకదాన్ని బాగా మెయింటైన్ చేస్తున్నట్టున్నారు. మా రుస్తుం అప్పుడే వైట్ పికాక్ దగ్గరికి వెళ్ళిపోయింది, మనం కూడా వెళ్ళి దగ్గర నుంచి చూద్దాం వైట్ పికాక్ని. ఈ పీకాక్ అందమైన రూపానికి ఈ ఇరిటేటింగ్ వాయిస్కి అస్సలు సెట్ కాలేదు. ఇది ఇవాల్టి వీడియో. నెక్స్ట్ జోష్ఫుల్ డాన్స్లతో ఇస్కాన్ వీడియోతో కలుద్దాం.